పిల్లలు అందరికీ శుభోదయం. నా పేరు వి సంతోష్ కుమార్, ZPHS చందీ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈరోజు మనం 9వ తరగతిలో 3వ పాఠ్యాంశం జలావరణం పాఠం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. మరి మీకు ఇంతకుముందే 2వ పాఠంలో భూమి ఆవరణాలు అనేటువంటి పాఠ్యాంశం లోపల జలావరణము, శిలావరణము, వాతావరణము, జీవావరణము అనేటువంటి అంశాల గురించి ప్రాథమికంగా మీరు తెలుసుకున్నారు. మరి ఈ పాఠాంశంలో ఈ పాఠంలో మనం జలావరణం గురించి ముఖ్యంగా తెలుసుకుంటాం. మరి జలావరణం అంటే ఏంది పిల్లలు? నీరు. మరి మనం పొద్దున లేచినప్పటి నుంచి నీటితో మనం చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. నీరు లేకుండా మన జీవితం కొనసాగదు. మరి మనం పూర్వకాలం నుంచి చూసినట్లయితే మహాసముద్రాల ద్వారా నీరు భూమి మీదకి రావడం, భూమి నుంచి నీరు మహాసముద్రాల్లోకి వెళ్ళడం, ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. దీనినే మనం సూక్ష్మంగా జలచక్రము లేకపోతే నీటి చక్రము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూపించినట్టుగా నీరు ఘన రూపంలో, ద్రవ రూపంలో, వాయు రూపంలో ప్రసరణ కావడానికి కూడా మనం జలచక్రం అని చెప్పి చెప్తూ ఉంటాం. తర్వాత జలచక్రంలో ప్రధానంగా 6 దశలు ఉన్నాయి. ఆ 6 దశలు ఏంటి ఒక్కసారి మనం చూసినట్లయితే బాష్పీభవనం, రవాణా, ద్రవీభవనం, అవపాతము, ఉపరితల ప్రవాహము, భూగర్భ జలం. మరి ఒక దశ నుంచి ఇంకో దశలోకి మారుతూ మళ్ళీ మొదటి దశలోకి వస్తూ ఉంటుంది. ఇది ఒక చక్రంలాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం జలచక్రము లేదా నీటి చక్రము అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకసారి మనం ఈ చిత్రాన్ని చూసినట్లయితే మరి భూమి పైన ఉన్నటువంటి మహాసముద్రంలో, ముఖ్యంగా మహాసముద్రంలో నీరు, మహాసముద్రాలే కాదు ఇంకా నదులు, చెరువులు, ఇంకా చాలా ప్రదేశాల్లో నీటిని మనం చూస్తూ ఉంటాం. ఆ నీరు మరి బాష్పీభవనం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుని వల్ల ఎండ తగిలినప్పుడు నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్తూ ఉంటుంది. మనకు తెలుసు ఇంట్లో ఒక పాత్రలో నీటిని వేడి చేసినప్పుడు నీరు పైకి వెళ్ళడం, మనం పైన పెట్టినటువంటి మూత కూడా నీటి ఆవిరి మనం చూస్తూ ఉంటాం. సేమ్ అలాగే మహాసముద్రాల మీద నుంచి కానీ, నదుల నుంచి కానీ, చెరువుల నుంచి కానీ, సరస్సుల నుంచి కానీ ప్రతినిత్యం నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్తూ ఉంటుంది. దాన్నే మనం బాష్పీభవనం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. తర్వాత ఈ బాష్పీభవనం కేవలం నీటి నుంచే కాకుండా మొక్కల నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ప్రత్యేకంగా బాష్పోత్సేకం అని చెప్పి పిలుస్తాం. అంటే ప్రత్యేకంగా మొక్కల నుంచి జరిగేటువంటి నీటి ఆవిరి పైకి వెళ్ళడాన్ని బాష్పోత్సేకం అని పిలుస్తాం. మరి 6 దశల్లో మొదటిది ఏంటి? బాష్పీభవనం. ఈ బాష్పీభవనం ఎక్కడి నుంచి జరుగుతుంది? ఎక్కువగా మహాసముద్రాల నుంచి జరుగుతుంది. ఇంకా భూమి మీద నీరు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి బాష్పీభవనం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇక 2వది రవాణా. ఈ రవాణా కూడా చాలా ముఖ్యమైనది. ఈ రవాణా లేకపోయి ఉంటే ఎక్కువ వర్షాలు మహాసముద్రాల మీదనే పడతాయి. మరి భూమి మీద వర్షాల కారణం ఏంటి అంటే రవాణా వల్లనే సాధ్యమవుతుంది. అంటే బాష్పీభవనం మహాసముద్రాల మీద ఎక్కువగా జరిగి అక్కడే మేఘాలు ఏర్పడి అక్కడే వర్షాలు ఇవ్వకుండా అక్కడి నుంచి భూమి మీద రావడానికి ఈ రవాణా అనేటువంటిది దోహదపడుతుంది. అది రవాణా ఎట్లా సాధ్యమవుతుంది అంటే పీడనంలో ఉన్నటువంటి తేడాల వల్ల, అధిక పీడనం, అల్ప పీడనం అనేటువంటి తేడాలు, గాలుల వల్ల ఈ రవాణా అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ 3వ అంశం ద్రవీభవనం. ఫస్ట్ మీరు చిన్న తరగతుల్లోనే తెలుసుకున్నారు ద్రవీభవనం అంటే నీటి ఆవిరి నీరుగా మారడం, నీటి ఆవిరి రూపంలో ఉన్నటువంటిది నీరుగా మారడాన్ని ద్రవీభవనం అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ రవాణా చెందినటువంటి మేఘాలు నీరుగా మారడాన్ని ద్రవీభవనం అని చెప్పి పిలుస్తాం. ఇక్కడ రవాణా జరిగినటువంటి మేఘాలు చల్లబడి ఇంకా పైకెళ్ళి గాలి ద్వారా పైకెళ్ళి చల్లబడి నీరుగా మారడాన్ని, నీటి ఆవిరి నీరుగా మారడాన్ని మనం ఇక్కడ ద్రవీభవనం అని చెప్పి పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ అవపాతం. ఈ ద్రవీభవనం చెందినటువంటిది మంచు రూపంలో, వర్షం రూపంలో భూమిని చేరడాన్ని అవపాతం అని చెప్పి పిలుస్తాం. అంటే ద్రవీభవనం జరిగిన తర్వాత ఆ మేఘాల్లో ఉన్నటువంటి నీరు కొన్ని సందర్భాల్లో వర్షం రూపంలో, కొన్ని సందర్భాల్లో మంచు రూపంలో, ఇంకా స్లీట్ అని మంచు పలకల రూపంలో భూమిని చేరడం జరుగుతుంది. దీన్నే మనం ఇక్కడ అవపాతం అని చెప్పి పిలుస్తున్నాం. అంటే అవపాతం ఒక రకంలో కాకుండా 2-3 రకాలుగా అవపాతం ఉంది. వర్ష రూపంలో పడితే వర్షపాతం అంటాం, మంచు రూపంలో పడితే హిమపాతం అని చెప్పి పిలుస్తాం. ఇట్లా అవపాతంలో రకాలు కూడా ఉన్నాయి.
ఇక నెక్స్ట్ అవపాతం జరిగి భూమిని చీరినటువంటి నీరు భూమి మీద ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమందరిస్తున్నాం? ఉపరితల ప్రవాహము. భూమిని చేరినటువంటి నీరు ఎటువైపు పల్లం ఉంటే అటువైపు వెళ్తూ ఉంటుంది, దాన్ని మనం ఉపరితల ప్రవాహం అని చెప్పి పిలుస్తాం. ఈ ఉపరితల ప్రవాహం ద్వారానే భూమిని చేరిన నీరు చెరువుల్లోకి, నదుల్లోకి, చివరికి మళ్ళీ మహాసముద్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఉపరితల ప్రవాహం మొత్తం కూడా మహాసముద్రంలోకి వెళ్లకుండా కొంత భాగం భూమిలోకి ఇంకుతుంది. ఆ భూమిలోకి ఇంకినటువంటి నీటిని మనం భూగర్భ జలం అనే పేరుతో పిలుస్తాం. ఈ భూగర్భ జలాన్ని మనం మన అవసరాల కోసం పైకి తెచ్చుకొని వినియోగించుకోవడం జరుగుతుంది. మరి ఏ సందర్భంలో మనం తెచ్చుకుంటామంటే, మనకు నీరు సరిపోనప్పుడు బోర్లు వేసి బోర్ల ద్వారా వ్యవసాయం కోసం, తర్వాత తాగడం కోసం భూగర్భ జలాన్ని మనం తిరిగి వినియోగిస్తూ ఉంటాం. మరి ఈరోజు జలచక్రానికి సంబంధించినటువంటి ఈ వీడియో మీరు చూసి నోట్స్ రాయాల్సిందిగా మీకు సూచన.